హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో నాన్ వెజ్ కర్రీ చేసుకుందామండి. అదేంటంటే పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు, ములక్కాడ, వీటితో మనం కూర చేసుకుందాం. సరేనా? దానికోసం నేను ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దోశలు వేసే గరిటెతో 1½ గరిట ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో కాస్త పసుపు కూడా వేసుకున్నాను, ఎందుకంటే మనం దాంట్లో ఫస్ట్ మనం ఎగ్స్ వేపుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఇప్పుడు నేను దీంట్లో ఎగ్స్ వేపుకుంటాను. ఎగ్స్ వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇదే నూనెలో ఉల్లిపాయలు వేపుకుందాము. నేను 1/2 కిలో పచ్చిరాయలు తీసుకున్నానండి. దానికోసం నేను మీడియం సైజ్ ఆనియన్స్ 3 కట్ చేసి ఉంచుకున్నాను. అవి ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందాం. ఇవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో ఈ 1/2 కిలో పచ్చిరాయలు యాడ్ చేసుకుందాము. పచ్చిరాయలు వేసిన తర్వాత కాస్త వేపుకుని అవి కలర్ మారుతూ ఉండగా మనం సాల్ట్ వేసుకుందామండి. ఈ కూరకి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కాస్త కదుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత, ఆల్రెడీ మనం పసుపు వేసేసుకున్నాం ఫస్టే, అందుకనే ఉప్పు ఒకటే వేశాను నేను. అలాగే ధనియాలు, జీలకర్ర, గసగసాలు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీకు అవసరం అనుకుంటే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా బెటరేనండి. నేను మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న ములక్కాడ ముక్కలు ఇందులో వేసేసుకుందామండి. అలాగే ఎగ్స్ కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ కూరకి నేను 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సినవన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను కూర ఉడకటానికి. ఇప్పుడు దీనికి నేను మూత పెట్టి విజిల్ పెట్టి 1 విజిల్ రాణిస్తానండి, కూర ఉడికిపోతుంది. ఓకేనా? ఓకేనండి, విజిల్ వచ్చేసింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా. మరి 1 విజిల్ సరిపోతుందండి. ఇది ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత నేను కూర ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను. ఇది ప్రెషర్ రిలీజ్ అయిపోయిందండి. నేను ఇప్పుడు మూత తీసి చూసుకుంటున్నాను కూరని. కూర చక్కగా ఉడికిపోయిందండి, కొద్దిగా వాటరీగా ఉంది. దాన్ని కొంచెం దగ్గరికి చేసుకుందామా. మరి 1-2 మినిట్స్లో కూర రెడీ అయిపోతుందండి. ఇలా ప్రెషర్ ప్యాన్లో కనుక కూర చేసుకుంటే కనుక చాలా ఈజీగా అయిపోతుందండి. పొద్దున్నే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని నేను కుక్కర్లో చూపిస్తున్నాను. ఓకేనా? చూస్తున్నారా, కూర అయితే చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. పచ్చిరాయలు, ములక్కాడ, కోడిగుడ్డు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.